మాస్టర్ కేసులో అసలు చిక్కు ఒకటే. ఎవరైతే సదరు బాధితురాలుగా ఇప్పుడు ఫిర్యాదు చేసిన అమ్మాయి, అమ్మాయి ఇష్టపూర్వకంగానే జానీ మాస్టర్తో తిరిగింది. మిగతాది లైంగిక సంబంధాలు ఇవి వాళ్ళిద్దరికే తెలియాలి. లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ భార్య చెప్పినట్టు 10 మందితో సంబంధాలు ఉన్నాయంటే అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ సంబంధాలు 10 మందితో పెట్టుకున్నారు కాబట్టి ఈయన పెట్టుకుంటానంటే కుదరదు. 16 ఏళ్ళప్పటిండే జరిగితే మాత్రం ఖచ్చితంగా అది శిక్షించబడే నేరం అవుతుంది. అయితే ఇక్కడ ఆయన అమ్మాయితో లైంగిక సంబంధం నడిపాడా లేదా అన్నటువంటి ఇక్కడ పాయింట్. తనేమంటారు, తనేం చెప్పారు అన్నటువంటిది రేపు రిమాండ్ అయిపోయిన తర్వాత రిపార్డ్ ఏది, ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు కదా, కస్టడీ తర్వాత కానీ అసలు విషయం తెలియదు. ఇక్కడ వాళ్ళ ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితేనేమో అమ్మాయి పదే పదే వెంట పడేది తన ఎదగడం కోసం జానీ మాస్టర్ని తొక్కేసిన. ఇందులో రాజకీయాలు ఇవి అనవసరమైన మాటలు. జానీ మాస్టర్ని ఏ రాజకీయ పార్టీలు ఏమి కార్నర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళ యూనియన్లో రాజకీయాలు ఉన్నాయి అంటే దానికోసం ఎట్లా చేస్తే రేపు పొద్దున చేసినోడు కూడా ఎట్లాగే ఇరుక్కుంటాడుగా. అది ఒక ఆస్పెక్ట్. బట్ ఇక్కడ అమ్మాయి 16 ఏళ్ళప్పటించి కనుకంటే ఆ టైంలో మైనర్ వయసులో ఉన్నటువంటి సందర్భంలో ఎదగాలనే క్రమంలో వినియోగించుకుని ఉంటే కనుక అది కేసు అవుతుంది. ఇప్పుడు అది తేల్చడం అంటే జానీ మాస్టర్ని అడిగేటప్పుడు ఇవన్నీ తనకు ఇష్టపూర్వకంగా అంగీకరించినందుకు వెళ్ళాను అని చెప్పినా కూడా కేసు అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.